वेलकम टू सिटीजन टुडे न्यूज़। मंगलवार काकीनाडा रूरल निजर्ग कड़प मंडल वेलंगी ग्राम में कोप्पिशेट्टिवारी पेटलो 25वा ఇంటింటికి మీ అనంత లక్ష్మి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల కోసం చేసిన కార్యక్రమాలు దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో కరప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాసరావు మాజీ జెడ్పీటిసి బొంగ సింహాద్రి కాకర్ల బుచ్చబాబు చౌదరి నూలుకుర్తి వీరన్న పదివేల జానకి రామయ్య గంధం లక్ష్మీనారాయణ పులపకూర మహేష్ మట్టపర్తి కొండ సుంకర కుమార్ బాబు దొడ్డి జనార్దన్ కొప్పిశెట్టి ఈశ్వరరావు యనమందల శ్రీనివాస్ దుర్గారావు మేడిశెట్టి పట్టాభి వెలుగుల లచ్చారావు కాకర్లపల్లి వెంకట్రావు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈవేళ వేలంగి గ్రామం మేడిశెట్టి వారి కాలనీలోకి మేము తిరగడం జరుగుతుంది। ఇదేం కర్మ మన రాష్ట్రానికి అన్న దాని మీద మేము ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్లి మాట్లాడడం జరుగుతుంది। మేము 2014 లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రమనాడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇవన్నీ సిమ్మిన్ రోడ్లు వేయటం జరిగింది। సిరిపురం రోడ్డు కూడా వేయటం జరిగింది। ఎందుకంటే ఇది సిరిపురం 40 సంవత్సరాలు మట్టించి దారి లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మేము వెంటనే కూడా రోడ్డు సెలక్షన్ చేసి రోడ్డు వేసాం। తెలుగుదేశం ప్రభుత్వంలో ఏది అనుకున్నామో అది అన్నీ కూడా పనులు అవుతున్నాయి। ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనాలో ఎంతమందో ప్రాణాలు పోయినాయి। వెనకాల తల్లికి పిల్ల పిల్లకి తల్లి లేకుండా పోయారు। అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే వెనకాల వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదో ఒకటి సాయం చేసి ఆ పిల్లల్ని ఆదుకుండేవారు। ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఏమీ లేదు, శూన్యమయ్యింది। ఇప్పుడు ఉన్న దాంట్లో మనం రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది, ఒంటరి మహిళకి పెన్షన్ ఇవ్వటం జరిగింది, అవన్నీ కూడా తీసేసి ఒంటరి మహిళలందరినీ రోడ్డు మీద పడేయటం, 60-70 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు। ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్ వచ్చేటప్పటికి కిరాణా కొట్టు దగ్గర నెల వచ్చే వరకు కూడా అక్కడ వాడుకుండేవారు। ఆ పెన్షన్ రాగానే ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చేవారు కిరాణా అతనికి। అది ఆ 5 సంవత్సరాలు అందరికీ అనుభవం ఉన్నది కాబట్టి ఇవాళ పెన్షన్ వస్తుంటే ఇప్పుడు కొంచెం పెన్షన్ లేవు, జీతాలు లేవు, ఏమీ లేవు, రోడ్డు మీద పడ్డారు। ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని ప్రతి ఒళ్ళు కూడా మహిళలు సోదరులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది। మీరు రాకండి, మేము ఆయనకే వేస్తామని ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు అలా పరిపాలించారు, అందులో కొంచెం కూడా ఈయన చేయలేదు కాబట్టి జగన్ గారు ఎప్పుడు పోతారనేసి ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు। అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు। ఆయనకు పట్టం కట్టమని మేము అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది।